9వ జన్మదిన శుభాకాంక్షలు జేఏసీ తరఫున 50 మంది తెలంగాణ ప్రజలకు తెలియజేస్తున్నాం. వారు తన ఇవాళ జీవించి ఉంటే తప్పనిసరిగా తెలంగాణ పైన ప్రకటన వచ్చినందుకు సంతోషించి ఉందరు. అదేవిధంగా సీమాంధ్ర పాలకులు వేస్తున్న కుట్రలను ఛేదించడానికి మళ్ళీ మనం ఏం ఆలోచన చేయాలి, వాటిని తిప్పికొట్టడానికి మనం ఎటువంటి జవాబులు ఒక జవాబులను కూడా వారు తయారు చేసేటువంటి పనిలో నిమగ్నమై ఉండేవారు. తనకు తానుగానే కాదు అందరినీ కూడా ఈ సందర్భాన కదిలిస్తూ మొత్తంగా తెలంగాణ సమాజాన్ని కదిలిస్తూ తెలంగాణకు ఈ కుట్రలను ఛేదించి తెలంగాణపై వచ్చిన ప్రకటనను అమలు చేయించేటువంటి దిశగా వారు కృషికి పూనుకొని ఉండేవారు. కానీ లేకపోవటం అనేది దురదృష్టకరం. తప్పనిసరిగా ఇవాళ తెలంగాణ సమాజంలో ఎవరు కూడా వారి పాత్రను అయితే పూరించలేరు. కానీ మనం మొత్తం తెలంగాణ సమాజం సమిష్టిగా వారి నుంచి వారి జన్మదినం సందర్భంగా ఇవాళ మనం స్ఫూర్తిని పొందాలి, తప్పనిసరిగా ఐక్యంగా ఉండాలి, కుట్రలను ఛేదించాలి, వచ్చిన ప్రకటనను మనం అమలు చేయించుకునే దిశలో సంఘటితంగా ప్రయత్నం చేయాలి. మనం మంది మీద పెత్తనం కోరుకుంటలేం, ఇతరుల ఆస్తిపాస్తులు అడుగుతలేం. హైదరాబాద్ రాజధానిగా తెలంగాణ కావాలని అంటున్నాం. ఆ తెలంగాణ మరి వాళ్ళ సిడబ్ల్యూసీ ఇచ్చింది, అమలు చేయాలని కూడా మనం కోరుతున్నాం. రేపటి హైదరాబాద్లో భారత రాజ్యాంగం ప్రకారం అందరికీ సమాన హోదా ప్రతిపత్తులు, సమాన స్వేచ్ఛ ఉంటాయి. ఎటువంటి అనుమానాలు అవసరం లేదు. అటువంటి ఒక అద్భుతమైనటువంటి ఏ ఆలోచనతో ఆ రోజు కులీ కుతుబ్ షా వంశస్థులు హైదరాబాదుకు పునాది వేసినరు, ప్రజలందరూ కూడా సుఖంగా జీవించేటువంటి ఒక హైదరాబాదును కోరుకున్నారు, అటువంటి హైదరాబాద్ నిర్మాణానికి మేము ప్రయత్నం చేస్తాం, తెలంగాణలో అంతర్భాగంగా దాని వికాసానికి మేము కృషి చేస్తామని కూడా ఈ సందర్భంగా అందరికీ హామీ ఇస్తూ జయశంకర్ సార్ జన్మదిన శుభాకాంక్షలు. జోహార్ ప్రొఫెసర్ జయశంకర్ సార్.